ప్రజల అభిప్రాయం ఏముంది, ఇక్కడ నివసించే ప్రజల అభిప్రాయం ఏముంది, ఈ ప్రాజెక్ట్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్స్ పంపితే వాళ్ళు దీనికి ఆమోదం తెలుపుతారు, అయితే ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఇక్కడ అనేది, తర్వాత పర్యావరణం మీద ఏం ప్రభావం పడుతుంది అనేది మనం అంచనా వేయడానికి గాను ఈరోజు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ మనం చేపట్టడం జరిగింది. ఇక్కడ ముందుగా 3 పబ్లిక్ హియరింగ్స్ ఇక్కడ ఈరోజు షెడ్యూల్ చేయబడ్డాయి. 3 సర్వే నెంబర్లలో భాగంగా సుమారు 150 ఎకరాల వరకు అంచనా మేరకు ఇక్కడ 3 క్వాజైట్ మైనింగ్ లీజులు 3 స్ట్రెచ్లుగా ఇక్కడ ప్రతిపాదనలో ఉన్నాయి. దీని మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయచ్చు, సలహాలు సూచనలు కూడా మీరు తెలియజేయాలి. ఎలా ఇక్కడ పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా మనం ఏం మెజర్స్ తీసుకోవాలి, అలాగే ఈ యాక్ట్ ప్రకారం కూడా ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ ప్లాన్ అనేది ఒకటి ఈ కంపెనీ వాళ్ళు ప్రిపేర్ చేయాలి, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆ శాంపుల్స్ ఏదైతే ఉన్నాయో అవి పంపించి కంటిన్యూస్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు మానిటర్ చేస్తారు. ఎక్కడైనా డీవియేషన్స్ ఉన్నాయి అని గమనిస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికోసం ఒక ల్యాబ్ కూడా ఏర్పాటు చేయాలి, ఎప్పటికప్పుడు శాంపుల్స్ కలెక్ట్ చేయాలి, అలాగే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, అలాగే నాయిస్ పొల్యూషన్ ఇవన్నీ కూడా ఎంతవరకు సూచన స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అంత మేరకు దాటి ఉండటానికి అవకాశం లేదు. ఒకవేళ అటువంటివి ఏమైనా జరిగితే కూడా వెంటనే మనం ప్రాజెక్ట్కి సంబంధించి నియమ నిబంధనల ప్రకారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు. కాబట్టి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది, అండ్ ముందు ప్రాజెక్ట్ రావాలన్నా కూడా ప్రజల అభిప్రాయం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఓర్వకల్ ప్రజలు, అలాగే ఎన్జిఓస్, ఇంకా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసే ఎక్స్పర్ట్స్ వాళ్ళందరి అభిప్రాయాలు కూడా కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.